తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం టానేలంక పంచాయతీ పరిధి వరగల్లంక గ్రామంలో పులి కలకలం రేపింది. పోలీసులకు సమాచారం అందించగా స్థానిక పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పులి కాదని, ఫిష్ క్యాట్ పిల్లిగా గుర్తించారు. స్థానిక ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆరు ఆరు అవుతుంది. నేను 4 గంటలకు వచ్చేస్తామండి అడుగున్నాను దూడ దగ్గర. కనిపించలేదండి ఎప్పుడూను. మేము ఇక్కడే ఉంటామండి. మేము 1 గంటకు వచ్చేస్తాం పొలం. అదే నెంబర్ చెప్తున్నానండి. మాది గేదెలంక. పొద్దున్న 6 గంటలకు గేదె కాడికి వచ్చారండి. పొద్దున్న గేదెని ఇప్పారండి. ఇప్పి తోలుతుంటే గేదె బెదురుతుందండి. బెదురుతుంది ఏంటంటే తోలు కదా చాలా లెక్క పరిగెడితే మళ్ళీ తోలుకొచ్చి తోలు కడుగుతుంటే ఈ లోగా పులి అని గడ్డలో తొంగునుందండి. అది తొంగునుంటే ఏంటి ఇలా పరిగెడుతున్నారు గేదె చూదులు కదండి. లేక తలకాయ పైకెత్తుందండి. అది ఈ గేదె కూడా పరుగుచ్చుకుందండి. ఏంటి గేదె నాలుగు పైకి తోలు గబగబానే వెళ్ళిన దగ్గర అదే కరెక్ట్. ఇప్పుడు వరదలంక అనేది గ్రామం. ఉదయం మాకు ఒక ఈ ఊరు గ్రామస్తులు ఒక ఆయన ఫోన్ చేశారండి. మాకు ఫోన్ చేస్తే ఇలా ఎలా వచ్చిందండి అంటే సరే నేను అది ఏంటంటే మీరు డిస్టర్బ్ చేయకండి వస్తాం చూస్తాం అని అన్నాం. అట్లాగే తర్వాత ఫర్దర్గా మళ్ళీ ఎస్ఐ గారు కూడా ఫోన్ చేసి ఇలా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఏదో పూలు వచ్చింది అంటున్నారు తానేలంకలో అది వరదలంకలోని. మీరు ఒకసారి వెళ్ళి చూసి రండి అంటే సరే అనేసి వారు స్టాఫ్ను పంపించారు ఎస్ఐ గారు. తర్వాత మేము మా స్టాఫ్ మీ కందుకు స్టాఫ్ మా సాయిబాబు గారు మేము ఇక్కడ రావడం జరిగిందండి. ఇక్కడ చూస్తే ఈ ఏరియాలో అది అడుగుపిల్లి అడుగులు కనబడుతున్నాయి తప్ప కుక్క అడుగులు అడుగుపిల్లి అడుగులు కనబడుతున్నాయి తప్ప పెద్ద పుల్ల అడుగు అన్నది చిరుత పుల్ల అడుగు అన్నది మాకు కనబడతలేదు. పెద్ద పుల్ల అడుగు అన్నదంటే ఎంత భయంకరంగా పెద్ద అడుగు ఉంటుంది రౌండ్గా గూర్లు పడవు.